Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. Spam words ante enti malli nannu comment box lo adugunnaru. Na old video lo nu spam words gurinchi nenu cheppunnan sister. Meeru aa video lo chusi spam words gurinchi digest nechukondi. Okay, video lo kelipodamu. Idi chusara maamidikaya. ఈ మామిడికాయలు వచ్చేస్తున్నాయి ఇప్పుడేను ఈ మామిడి ఇప్పుడే కొత్తగా వస్తున్నట్టు ఈ మామిడికాయలతో కనుక మనము కొద్దిగా మామిడికాయలు తీసుకొని రెండో మూడో తీసుకొని ఆవకాయ పెట్టుకున్నాము అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట పాత ఆవకాయ నలబడిపోయే ఉంటుంది కదా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అందుకే నేను ఇలాగా రెండు మామిడికాయలు తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను ఈ ముక్కలన్నిటినీ కూడాను ఇలాగా బేసిన్లో వేసుకుందాము ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఇందులో వేద్దాము కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక 1/4 కప్పు సాల్ట్ వేసుకుందాము ఒక 1/2 కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము ఇది ఆవపిండి ఆవాలను నేను ఇంట్లోనే మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు అది కూడా మనం కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుందాం ఇది కూడా మనము ఆవపిండి కనుక ఎక్కువ వేసుకున్నామంటే వేడి చేస్తుంది ప్లస్ చేదుగా కూడా ఉంటుంది ఇది కూడా నేను ఒక 1/4 కప్పు మాత్రమే వేస్తున్నాను ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాము ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలా ఈ ఆయిల్ కూడాను కప్పుతో తీసుకున్నాను ఆయిల్ వేరుశన నూనె కానీ లేకపోతేను పప్పు నూనె కానీ మాత్రమే దీనిలో వాడుకోవాలి లేకపోతేను టేస్ట్ బాగా ఉండదు ముందుగా కొద్దిగా వేసుకుందాము దీని అంతటినీ కూడాను ఇలాగా బాగా కలుపుతాము ఎందుకంటేనో ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటేనో ఈ ఉప్పు వలన మొక్కలు ఉన్నటువంటి పులుపు మొత్తం కూడాను కిందకు వచ్చేస్తుంది అన్నమాట దిగుతుంది ఇప్పుడు మనం చూసుకొని ఎంత పులుపు వచ్చిందో ఏంటో చూసుకొని మూడో రోజు నాడు మనము దీంట్లో కలుపుకోవాలన్నమాట ఆయిల్ని మూడో రోజు మీరు చెక్ చేసుకోవాలి దీంట్లో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఆవపిండి సరిపోయిందా అని చెక్ చేసుకొని అప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట కావాల్సింది చూడండి కలిపేశాను ఇది ఆయిల్ 1/2 కప్పు వరకు పట్టింది ఇందులోను మనం మూడో రోజు నాడు చూసి ఇంకా ఎంత పడుతుందో ఏంటో చెక్ చేసుకొని మళ్ళీ దీనిలో కలుపుకోవచ్చు ఆయిల్ని పులుపు అంతా కూడా కిందకి దిగాలి కదా అప్పుడు మనం ఇందులోనూ మనం ఎంత కావాలో చూసి మనం కలుపుకోవచ్చు అన్నమాట మెజర్మెంట్ ప్రకారము అంటే ఇందులో 8 కప్స్ ఏదైనా సరే గిన్నె కానివ్వండి లేకుంటే కప్పు కానీ ఏదైనా సరే 8 కప్స్ కనుక ఉన్నట్లయితే లేకపోతేను బౌల్స్ 8 బౌల్స్ కనుక మీరు తీసుకుంటే సేమ్ అదే బౌల్ తోటి 1/2 కప్ కారం తీసుకోండి అలాగే 1 కప్ సాల్ట్ తీసుకోండి అలాగే 1 కప్ ఆవపిండి తీసుకోండి ఒక స్పూను మెంతులు వేసుకోండి 1/2 స్పూను పసుపు వేసుకోండి చాలు ఇప్పుడు కనుక మీరు వెల్లుల్లి వేసుకుంటాం ఇష్టంగా ఉన్న వాళ్ళందరూ వెల్లుల్లి దంచుకొని ఇప్పుడు దాన్ని కొంచెం కచ్చావచ్చిగా అన్నమాట బాగా ఫైన్గా పేస్ట్ చేయకుండా ఒక రోట్లోని వేసుకొనేసి దాన్ని దంచేసి ఇందులో ఇప్పుడు
కలిపేసుకోవచ్చనమాట. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. కొత్త ఒకాయ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే మామిడికాయలు వచ్చేస్తున్నాయి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. కొత్త ఒకాయని ఇది ముద్దపప్పులోను కలుపుకొని ఆవకాయని అందులో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఇంకేం అక్కర్లేదన్నమాట. ఆ ఒక్క ఆవకాయతోనే అన్నీ తినేసేయచ్చు. ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత బేసిన్లోను కొంచెం అన్నం వేసి కలుపుదాము. చూడండి, ఈ బేసిన్లో కలిపినట్టు మిగిలిపోయినటువంటి ఈ ఆవకాయ దీంట్లో అన్నం కలిపాను. దీనికోసం మా ఇంట్లో ఫ్యాన్స్ అందరు కూడాను ఇదంటే లైక్ చేస్తారు. చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ టేస్ట్. చూడండి ఎన్ని చేతులు వచ్చేస్తాయో. ఇప్పుడు చూసారు ఎన్ని చేతులు వస్తున్నాయోను, ఇంకా ఉన్నారు. దీన్ని మనము 3 రోజుల నాడు ఎలా ఉందో ఏంటో చెక్ చేసి ఉప్పు కారము పులుపు అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనము ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్లో 3/4 ఉండాలి, లేకపోతేను పచ్చడి పాడైపోతుంది. ఎంత కొంచెం పచ్చడైనా కూడాను పచ్చడి పాడైపోతుంది. ఆయిల్లో 3/4 ఆయిల్లో మునిగి ఉండాలన్నమాట. అందువల్ల మనము ఎంత ఊట దిగుతుందో ఏంటో పులుపు చూసుకున్నాక మనము ఆయిల్ని చెక్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం. ఓకేనా? చాలామంది ఇంకాను మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు రాలేదు, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఇంకా చాలా చేతులు రాలేదు. ఓకే, ఉండనా మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. తర్వాత అందరూ కూడాను కొత్త ఒకటి ట్రై చేయండి. అంటిల్ దెన్ బాయ్.